అంత తెలివైన వాడు. ఇలాంటి తప్పుడు లెక్కలు రాయడం మీకు ఎవరికైనా తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయలేం, మనం ఒక నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం, పద్ధతి ప్రకారం ఉంటాం. ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం మన డేటా దొంగిలిస్తారు, ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈ కేసీఆర్ మీతో సమానంగా ఇక్కడ కూర్చున్నవాడే నా దగ్గర పనిచేసిన వాడు తప్ప ఇంకోటి కాదు, అవునా కాదా? మన మీటింగ్లో ఇక్కడ కూర్చున్న లీడర్స్ సమానంగా ఇంకా మన వాళ్ళు అశోక్ గారు కానీ వీళ్ళంతా ముందుంటే కళా వెంకట్రావు గారు ఉంటే ఆయన వెనక బెంచుల్లో కూర్చున్న వ్యక్తి. ఇప్పుడు మన మీద పెత్తనం చేస్తానంటున్నాడు. కబద్దార్ వదిలిపెట్టే సమస్య లేదు, మా ఆత్మ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం తప్ప ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వదిలిపెట్టమని మరొక్కసారి ఈ శ్రీకాకుళంలో మీ అందరి తరపున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తిరుపతికి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. మనకు ఒక సాంప్రదాయం, ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ మీటింగ్ పెట్టి నేరుగా శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం మన రాష్ట్రానికి మంచి, మామూలుగా వాస్తు రూపేణ ఏ పని ప్రారంభించినా శ్రీకాకుళంతో ప్రారంభిస్తే అది డెఫినెట్ గా జయప్రదం. మన శ్రీకాకుళం చూసిన తర్వాతనే మన రాష్ట్రం పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టుకున్న సూర్యోదయ ఆంధ్రప్రదేశ్. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మా తమ్ముళ్ళ ధైర్యం చూశాను, నేను బాగా ఆలస్యంగా వచ్చాను. మీ పట్టుదల చూస్తూ ఉంటే నాకు అనుమానం లేదు. జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు